సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ బాషా ఆధ్వర్యంలో ఒంగోలు కర్నూలు రోడ్లోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద మజ్జిగ చలివేంద్రాన్ని సర్దార్ షహనాజ్ దంపతుల కుమార్తె చిరంజీవి మహదీయ ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ కార్యదర్శి సర్దార్ బాషా మాట్లాడుతూ, శ్రీరామనవమి రోజున మజ్జిగ చలివేంద్రం ప్రారంభించామని ప్రవాస భారతీయురాలు శిల్పా రాఘవేంద్ర గారి సహకారంతో ఈరోజు మజ్జిగతో పాటు పానకం, వడపప్పు ప్రజలకు అందించామని తెలిపారు. గతంలో కూడా ఈ ఎండలకు ఇబ్బంది పడకుండా ప్రజలు దాహార్తి తీర్చామని పేర్కొన్నారు. 2 నెలల పాటు ఈ మజ్జిగ చలివేంద్రం ఉంటుందని, ప్రజలు బాటసారులు దీన్ని వినియోగించుకోవాలని కోరారు. ఎండలతో వేసవి తాపంతో ప్రజల ఇబ్బందులు పడకుండా సూర్యశ్రీ ట్రస్ట్ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమని ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెల సుబ్బారావు అన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్పర్సన్ షహనాజ్, జనసేన శ్రీనివాసరావు, మేడిశెట్టి సుబ్బారావు, సయ్యద్ ఇమ్రాన్, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ సత్తారు భాష ఆధ్వర్యంలో ఇవాళ ఒంగోలు బైపాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద మజ్జిగ శ్రీరాముల సందర్భంగా మాటకం వడపప్పు కూడా ప్రజానికి ఎండలు ఉపయోగంగా పెరిగిపోయి ఈ మధ్యకాలంలో 2 నెలల పాటు కంటిన్యూగా సూర్యశ్రీ చట్టంలో జాతర సహకారంతో ఏర్పాటు చేశాం. 10 సంవత్సరాలు కూడా బాగా నిర్మాణం చేశాం. భవిష్యత్తులో కూడా ఏర్పాటు చేస్తాం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఒంగోలు ప్రజలందరికీ కూడా సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మధ్య చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా వడపప్పు పానకం ఇంకా రోడ్డు వెంబడి పాదచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాహం చేర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేసి దాంతోపాటు మజ్జిగ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సురేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ మన రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. అలాగే మన జిల్లా వ్యాప్తంగా నలుగురు సురేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ వారు దివ్యాంగులు కావచ్చు, అనాథులకు కావచ్చు, ప్రజలు వృద్ధులకు కావచ్చు, అందరికీ కూడా చేపట్టి వాళ్ళందరూ కూడా దాతల సహకారంతో ఎప్పుడూ కూడా సేవా కార్యక్రమం మునిగి ప్రజల యొక్క మన్నలు పొందుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ చేసే సేవా కార్యక్రమాలకి సపోర్ట్ చేస్తారని, వాళ్ళ సేవా కార్యక్రమాలకి అందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు.